Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Sanchayita Sanchalanalu, Kendram Ichina, Utanto, Kotta Josh. Simhachala Devastana Chairman Sanchayita Gajapatiraju, Marosari, Tanachinana, Ashok Gajapatiraju, Maji CM Chandrababu Naidupai, Fire Ayaru. Simhachala Appanna Alayanni, Kendra Prabhutvam, Prasad Padakamlo Cherchina Vishayanni, Video Tweet Chesaru. తనకు ఇప్పుడు సంతోషంగా ఉంది అని గత ప్రభుత్వ హయాంలో ఎందుకు చేయలేదు అని ఆమె ప్రశ్నించారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన వారికి తనది ఒక్కటే సమాధానమని కష్టపడి పనిచేసి ఆలయాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెడతానని చెప్పారు. దేశంలో ముఖ్యమైన పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకాన్ని అమలు చేస్తోంది. పథకంలో భాగంగా నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రంలోని శ్రీశైలం తిరుపతి ఆలయాలకు పథకం క్రింద నిధులు మంజూరు చేయగా అభివృద్ధి జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో సింహాచల అప్పన్న ఆలయాన్ని పట్టించుకోలేదని సంచయిత విమర్శించారు. అశోక గజపతిరాజు గాని చంద్రబాబు గాని ప్రయత్నించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తనపై విమర్శలు చేసేవారికి ఈ పరిణామం మౌనం నేర్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రసాద్ పథకంలో చేర్చడం ద్వారా ఆలయంలో వసతుల కల్పన చేయొచ్చని సంచయిత తెలిపారు. ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయంగా నిలిపేందుకు శాయశక్తిలా కృషి చేస్తానని తెలిపారు. తనకెలాంటి భయం లేదు అని మరింత విశ్వాసంతో పనిచేస్తానని చెప్పారు. సింహాచల అప్పన్న ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చిన కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్కు సంచయిత ధన్యవాదాలు తెలిపారు. విజయనగరం పూసపాటి గజపతిరాజుల వంశంలో చివరి ప్రిన్స్ పూసపాటి విజయరామ్ గజపతిరాజు తన తండ్రి జ్ఞాపకార్థం మహారాజా అలకనారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ 1958 నవంబర్ 12వ తేదీన ఏర్పాటు చేశారు. విద్య, సంస్కృతి, సంగీతానికి పెద్దపేట వేసిన ట్రస్ట్ ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి 14,800 భూమి నియంత్రణలో ఉంది. దీనికి ప్రస్తుత విలువ 50,000 కోట్లు ఉంటుంది. దీంతోపాటు 108 ఆలయాలు, వాటి భూములు కూడా ట్రస్ట్ పరిధిలో ఉన్నాయి. ఎల్కేజీ నుండి పీజీ వరకు 12 విద్యా సంస్థలు ఉండగా 15,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 1,800 మంది ఉపాధి పొందుతున్నారు. ట్రస్ట్ ఏర్పడినప్పటి నుంచి గజపతి వంశస్థులే ట్రస్ట్ సింహాచల ఆలయానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. 1958 పీవీజీ రాజు వ్యవస్థాపక చైర్మన్గా ఉన్నారు. ఆనంద గజపతిరాజు, అశోక్ గజపతిరాజు బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994 పీవీజీ రాజు చనిపోయిన తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్ అయ్యారు. 2016 ఆనంద మృతి చెందాక అశోక్ గజపతిరాజు చైర్మన్ అయ్యారు. కానీ ఈ ఏడాది 4వ తేదీన ఆనంద గజపతిరాజు 2వ కుమార్తె సంచయితను మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ చేశారు. అంతకుముందే సింహాచల అప్పన్న ఆలయ చైర్మన్ చేశారు. జీవో నెంబర్ 75తో ఏపీ సర్కార్ జీవో జారీ చేసింది. దీంతో విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సంచయిత ఆనంద గజపతిరాజు 2వ భార్య ఉమా కూతురు. కాగా ఆమె విజయనగరం, విశాఖలో కాక ఢిల్లీలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె బీజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. రాజకీయంగా బీజేపీ ఆమెకు ప్రాధాన్యమిస్తోంది. బీజేపీలో చేరిన సంచయితకు చిన్నాన్న అశోక్తో సన్నిహిత సంబంధాలు లేవు. అలా తన స్వస్థలంలో మంచి పనులు చేస్తూ దగ్గరయ్యారు. ఈ సమయంలో ఆలయ చైర్మన్ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. దీనిని సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు కోర్టులో కేసు కూడా వేశారు. కానీ సంచయిత మాత్రం తన తండ్రి, తాత ఆశీర్వాదంతో ముందుకెళ్తానని చెబుతూ ప్రజల్లోకి వెళుతున్నారు.